హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వప్నాస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్ని చాలా క్విక్గా ఇన్స్టెంట్ స్నాక్స్ అన్నమాట. ఇవి పొటాటోస్ ఉంటే చాలు, చక్కగా మనం ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్నవే, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఒక స్పెషల్ స్నాక్ని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, వేస్తుంటేనే మన ప్లేట్లో సౌండ్ వస్తున్నాయి కూడా, అంటే బాగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ పొటాటో స్నాక్స్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. చూడండి, పైన క్రిస్పీగాను ఉన్నాయి, అలాగే లోపల సాఫ్ట్గా. దీన్ని టొమాటో కెచప్తో కానీ చిల్లీ టొమాటో సాస్తో కానీ తింటే చాలా సూపర్గా ఉంటాయన్నమాట. దీనికోసం నేను ఇక్కడ బాయిల్డ్ పొటాటోస్ 3 తీసుకున్నాను. వీటిని బాగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోస్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు, అది ఒక 1/2 కప్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే గ్రీన్ చిల్లీ ఇక్కడ నేను 4 తీసుకుంటున్నాను, అలాగే దీంతోపాటు కొద్దిగా కరివేపాకు చేత్తో అలా తుంపేసి వేశాను. దీంతోపాటు సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ అన్నమాట. అంటే మనం పచ్చిమిర్చి 4 వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. దీంతోపాటు మనం బైండింగ్ కోసం 4 స్పూన్లు కార్న్ఫ్లోరు, అలాగే 4 స్పూన్లు మైదా తీసుకుందాం. ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే చక్కగా బైండ్ అవుతుంది, బాగా కోట్ అవుతుంది అన్నమాట. మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ పొటాటోస్ అన్నీ ఆయిల్లో విడిపోకుండా చక్కగా మనకి మనం చేసుకున్న ఆ స్నాక్ ఏదైతే ఉందుండో అది చక్కగా మనకి నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా పాడవకుండా నీట్గా కోట్ అవుతుంది అన్నమాట ఈ పొటాటో పైన. చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా కావాల్సిన సైజులో మనం ప్రిపేర్ చేసుకుందాం. మరీ పెద్దవిగా కాదు, అలానే చిన్నవిగా కాకుండా నేను మీడియం సైజ్ చేశాను. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కరెక్ట్గా ఈ బాల్ మునిగే అంత ఆయిల్ ఉండాలన్నమాట. అలా ఉంటే చక్కగా బాల్ బాగా లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట. లేదు తక్కువ ఆయిల్ వేసుకుంటే పైన అలా ఎండిపోతుందన్నమాట వేడికి, లోపల ఉన్నదల్లా కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా కరెక్ట్గా మనం బాల్ మునిగి అంత ఆయిల్ వేసుకుంటే, ఎక్కువగా కదపకుండా ఆయిల్లో వేసిన తర్వాత నెమ్మదిగా కదుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి పైకి వచ్చేస్తాయి. అప్పుడు వీటిని ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రంచీగా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా కలర్ వచ్చేసాయో, ఇదే విధంగా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఎంత చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి మన ఈ పొటాటో బాల్స్. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి సర్వ్ చేసి తీసేసుకుని ప్లేట్లో వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో బాల్స్ స్నాక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్తో నేను మీ ముందుంటాను. అలాగే ఈ ఛానల్లో ఉన్న వెరైటీ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో కొన్నింటిని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు నచ్చితే వాటిని కూడా వాచ్ చేయొచ్చు.